రాజధాని అమరావతిలో సిఆర్డీఏ చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టు హ్యాపీనెస్ట్ కు అనూహ్య స్పందన రావడంతో వెంటనే మరో ప్రాజెక్టును సన్నాహాలు చేసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం తెలిపారు. రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సిఆర్డీఏ ఏడీసీ అధికారులతో సమీక్ష నిర్వహించగా మరో ప్రాజెక్టు చేపడితే ముందస్తు రుసుము చెల్లించడానికి 3394 మంది ఆన్లైన్లో సిద్ధంగా ఉన్నారని అధికారులు వివరించారు. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం విభాగ అధిపతుల కార్యాలయ భవనాలకు ఈ నెల 19న ముఖ్యమంత్రి ప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం 5 టవర్లుగా నిర్మించే సచివాలయ భవనాలకు 13 మీటర్ల లోతు నుంచి ఫౌండేషన్ నిర్మిస్తున్నారు. ఫౌండేషన్ మందం 4 మీటర్లు ఉంటుంది. ఒక్కో టవర్ ఫౌండేషన్కు 12,000 ఘనపు మీటర్ల కాంక్రీట్ వినియోగిస్తారు. ఇది దేశంలోనే అత్యంత భారీ రాఫ్ట్ ఫౌండేషన్గా అరుదైన ఘనత నమోదు చేసుకునుందని సిఆర్డీఏ అధికారులు తెలిపారు.